purvaabhyasena tenaiva hiryate yavasopi saha jijnyasurapi yogasya shabda brahmati vartate. ఈ శ్లోకం శ్లోకం ఒకటే అయినా దాంట్లో మొదటి సగం ఇంతవరకు వస్తున్న యోగభ్రష్ట అనే టాపిక్లోకి వెళ్తుంది. అక్కడితో ఆ యోగభ్రష్ట అనే టాపిక్ పూర్తవుతుంది. రెండో సగం ఆ టాపిక్ని ఒక కంక్లూషన్, ఆ టాపిక్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ ఆత్మజ్ఞానము, దీని గురించి సాధకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని రెండో సగం చెప్తోంది. చాలా చిత్రమైన శ్లోకం. సో ఇప్పుడు పూర్వజన్మలో యోగభ్రష్టుడై ఈ కొత్త జన్మలో జన్మించాడు. జన్మించి ఒక యోగుల గృహంలో కూడా జన్మించాడు. పైగా ఆ చిన్నప్పటి నుంచి ఆ యోగాన్ని స్వీకరించి పూర్వజన్మలో ఏ లెవెల్లో విదిలిపెట్టాడో అదే లెవెల్లో అందుకుని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా వేగంగా ముందుకి ప్రోగ్రెస్ అయిపోతున్నాడు. అటువంటి వాడు ఆ అభ్యాస బలం చేత ఈ జన్మలో తప్పకుండా సిద్ధిని పొందేస్తాడు. పూర్వాభ్యాసేన తేనైవ హిరియతే. ఆ పూర్వాభ్యాసమే ఏం చేస్తుందంటే అతన్ని ముందుకు లాక్కుపోతుందంటే. అవశోపి సహ అంటే ఆయన ప్రయత్నపూర్వకంగా పెద్ద ఎఫర్ట్ చేయకపోయినా కూడా ఆ పూర్వాభ్యాసము యొక్క బలము, అంటే పూర్వజన్మలో చేసిన అభ్యాసము యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఈయన్ని బాగా ముందుకు లాక్కెళ్ళిపోతుంది. అంచేత ఈయన ఈ జన్మలో ఫెయిల్ అవుతాడు అనేటువంటి ప్రసక్తియే లేదు. పూర్వాభ్యాసేన తేనైవ హిరియతే యవశోపి సహ. ఆయన అంటే ఏమిటి, ఈ జన్మలో వచ్చి మళ్ళీ కర్మల్లో పడి, మళ్ళీ భేదపూర్వకమైన ఉపాసనల్లో పడి, మళ్ళీ ఈ దారిలో, లేకపోతే భోగాల్లో పడి మరో దారిలో అలా ఏమైనా అవుతాడా? అలాగేమీ అవడు. ఆ పూర్వాభ్యాస బలం చేతనే ముందుకు వెళ్ళిపోతాడు. అసలు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఆయనకి రావు అని ఆ మొదటి సగంలో చెప్పి అక్కడికి ఆ టాపిక్ని పూర్తి చేశారు. ఇక దాన్ని బట్టి మనం ఇప్పుడు కంక్లూషన్, మనం ఏం నేర్చుకున్నాము? ఇంతవరకు ఒక టాపిక్ నడిచింది, 4-5 శ్లోకాలు ఒకే టాపిక్ నడిచింది. అదేమిటంటే యోగభ్రష్టత్వము, దాని యొక్క లాభ నష్టాలు ఏమిటి అనే టాపిక్లో చూసాము. అర్జునుని ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణుడు దాని మీద విస్తారంగానే చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాము అంటే, యోగాన్ని మనం ఈ జన్మలో స్వీకరించి దాన్ని పూర్తిగా చిట్టచివర స్థాయి వరకు తీసుకుపోగలిగామా, ఇంకా ఏమీ సమస్య లేదు, వీడు ఈ జన్మలోనే ముక్తుడైపోతాడు. ఒకవేళ తీసుకో వెళ్ళలేకపోయారనుకోండి, అయినా కూడా మీరు నష్టపోయేది ఏమీ ఉండదు. కాబట్టి మీరు నిస్సందేహంగా ఈ యోగాన్ని టేకప్ చేయండి, విడిచిపెట్టద్దు అని చెప్తూ ఒక గొప్ప స్తోత్రవాక్యాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఏమనంటే, జిజ్ఞాసురపి యోగస్య. ఈ యోగాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే కూడా చాలు అసలు. జిజ్ఞాస, జిజ్ఞాస అంటే తెలుసుకోవాలి అనే కోరిక. అంటే కోరిక అంటే ఆ కోరిక వెనుక కొంత ప్రయత్నం కూడా ఉండాలి. ఊరికే కోరిక ఉంటే సరిపడదు. ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, నేను చదువుకోవాలి అనే కోరిక కలిగితే ఆ కోరిక కలగగానే ఆ సినిమా హాల్కి వెళ్ళిపోతే ఇంక వాడేం విద్యార్థి అండి? అలా ఉండకూడదు. మరి విద్యార్థి, సరైన విద్యార్థి లక్షణం ఏమిటి? విద్యని పొందాలి, చదువుకోవాలి అని కోరిక కలగగానే నాన్నగారి దగ్గరికో ఎవరి దగ్గరికో వెళ్ళి నేను చదువుకుంటాను, నన్ను స్కూల్లో చేర్పించండి, లేకపోతే నేను పుస్తకాలు కొనుక్కోవాలి, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ట్యూషన్ పెట్టండి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ఒకవేళ ఏ కారణం చేతనైనా వాళ్ళు వద్దన్నా, నీకెందుకు రాదు, బిజినెస్ చేస్తుండు అని రాదన్నా, మాతో పాటు ఉండు అని ఇలా అన్నా, వాళ్ళ మాటను లెక్క చేయకుండా చాలా బలంగా ముందుకు తీసుకుపోయి ఆ కోరికని దాన్ని సిద్ధింపజేసుకోవాలి, దాన్ని జిజ్ఞాస అంటారు. అలాగే ఇక్కడ జిజ్ఞాసురపి యోగస్య, ఇక్కడ యోగము అంటే ఆత్మయోగం. ఇది ఈ యోగానికి ఆత్మయోగము అని పేరు, నేను చాలాసార్లు చెప్పాను. సో యోగం ఆత్మన యోగం యుంజన్ గడచిన శ్లోకాల్లో వచ్చింది ఆత్మయోగం.
ఇలాగా యోగము అంటే కలయిక. దేంతో కలుసుకోవాలి? మనకి బయటనున్న దానితోటి కలుసుకోవడం యోగం కాదు. మన లోపలే ఉంది కానీ మనకంటే భిన్నంగా ఉంది, దాంతో కలుసుకోవడం ఆ యోగం కూడా కాదు ఇది. మరి ఇది ఏం యోగం? ఇది తనతో తాను కలుసుకుంట, ఇది యోగం, ఆత్మయోగం. ఈ యోగం చాలా చిత్రంగా ఉందండి. తనతో తాను కలుసుకుంటే ఏమొస్తుంది, ఏం లాభం అంటే, చూడు నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు, నాకు పూర్ణమైన ఆనందము కావాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనిషిని ఈ ఆత్మయోగం యొక్క మహిమ ఊరికే మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఇప్పుడో చాలా రోజుల క్రితం చెప్పాను కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మనిషి ధనాన్ని సంపాదించాలని కోరుతాడు, దేనికోసం? ధనాన్ని కోరుకోవడం దేనికోసం? సుఖం కోసం. రూపాయలు మూటలు రూపాయలు తింటారండి, నొక్కడం సరిగ్గా అవ్వలేదు. రూపాయలు తింటారా? రూపాయలు సంపాదిస్తారు. రూపాయలు తింటారా? రైట్. రూపాయలు తినలేరు కదా. రూపాయలనైనా మీరు ఆహారంలోకి మార్చుకుని ఆ రూపాయలతో ఆహారాన్ని కొనుక్కుని తినాలి. ఇప్పుడు 100,000 రూపాయలు వీడు లంచం పుచ్చుకున్నాడు అనుకోండి, సపోజ్ 100,000 రూపాయలు కూర్చుని తింటాడా? భోజనానికి ఎంత అవుతుంది? 25 రూపాయలు ఖర్చు పెడితే శుభ్రమైన భోజనం చేయొచ్చు, అయిపోయాయి. మిగిలిన డబ్బంతా ఏం చేసుకుంటాడు? కాబట్టి మనిషి ధనాన్ని సంపాదించేది సుఖం కోసం, రాజకీయ అధికారం కోసం వెంపర్లాడుతూ పరుగులు తీస్తూ ఉంటారు. ఏం చేస్తాడు ఈ అధికారంతో? సుఖం కోసం వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దేవుడా అని పూజ చేస్తూ ఉంటాడు. ఏమంటే మీరు ఆలోచించండి, దేవుడి మీద ప్రేమ, సుఖం మీద ప్రేమ? వీడు దేవుడిని పూజ చేస్తున్నాడు ఏమండి. కాబట్టి దేవుడి తీర్థయాత్రలు గగ్గా ఏ తీర్థయాత్రలన్నీ తిరిగి వస్తాడు, అప్పుడు కూడా ఆనందం కోసమే. కాబట్టి మనిషి లోక వ్యవహారాలు చేసినా, అధ్యాత్మ వ్యవహారము అని పేరుతోటి చేసినా, స్పిరిచువల్ ఏది చేసినా సుఖం కోసమే. ఒకడు మద్యపానం చేస్తాడు, దేనికోసం అంటారు? సుఖం కోసం. ఇంకొకడు మద్యపానం అనే వ్యసనాన్ని విడిచిపెట్టడానికి తంటాలు పడుతూ ఉంటాడు, అది దేనికోసం అంటారు? ఏ చూడండి, ఒకడు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, దేనికోసం? సుఖం కోసం. ఇంకొకడు చోరీ చేసి ప్రయత్నం చేస్తాడు డబ్బు కోసం, వాడు దేనికోసం? సుఖం కోసం. ఒక ఆయన యజ్ఞం చేస్తున్నాడు, దేనికోసం? సుఖం కోసం. ఇంకో అతనేమో ఓ తప్పు పని ఏదో చేస్తున్నాడు, ఏదో చోరీ ఏదో చేస్తున్నాడు, దేనికోసం? సుఖం కోసం. కాబట్టి ప్రతి మానవుడు ఎక్కడ ఉన్నా, మార్కెట్ ప్లేస్లో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, మంచి పని చేసినా చెడ్డు పని చేసినా, ఎవడు ఏది చేసినా సుఖం కోసమే చేస్తున్నాడు. అందరూ సుఖాన్నే అన్వేషిస్తున్నారు. ఒకడు వివాహం చేసుకుని హడావిడిలో ఉన్నాడు, దేనికోసం అంటారు? సుఖం కోసం. ఇంకొకడు ఫ్యామిలీ కోర్టుకో లాయర్ దగ్గరికో పోయి నాకు డైవర్స్ ఇప్పించండి బాబు అని వాళ్ళ కాళ్ళ పడ వెళ్ళబడుతున్నాడు కోర్టు, వాళ్ళ కోర్టు వెంబడి తిరుగుతున్నాడు, ఇది దేనికోసం అంటారు? సుఖం కోసం. లేకపోతే వీళ్ళు దుఃఖం కోసం చేస్తున్నారు, వాళ్ళు సుఖం కోసం చేస్తున్నారని అలా ఏమైనా ఉందా? లేదు. కాబట్టి మానవుడు కోరేది సుఖము. ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఈ సుఖం మానవుడు ప్రతి మానవుడు కోరేది సుఖం కదా. ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, మీకు సుఖం పొద్దున్న ఉండాలా, మధ్యాహ్నం ఉండాలా, సాయంకాలం ఉండాలా? అంటే అన్ని కాలములలోనూ సుఖం ఉండాలి. మీకు సుఖం ఇంట్లో ఉండాలా, మార్కెట్లో ఉండాలా, మీ ఊళ్ళో ఉండాలా, అయితే మరో ఊరు వెళ్ళినప్పుడు ఉండాలా? అంటే అన్ని దేశములలోనూ సుఖం ఉండాలి. తర్వాత మీకు సుఖం అదేమిటి, ఏ పదార్థం ఏవో కొన్ని పదార్థములను సేవించేప్పుడు ఉండాలా, లేక అన్ని పదార్థములను సేవించేప్పుడు ఉండాలా? అంటే అన్ని పదార్థములను సేవించేటప్పుడు సుఖం ఉండాలి. తర్వాత మీకు సుఖము జాగ్రత్త అవస్థలో ఉండాలా, స్వప్నంలో ఉండాలా, సుషుప్తిలో ఉండాలా? అన్ని అవస్థలలోనూ సుఖం కావాలి. తర్వాత మీకు సుఖము తెలిసి సుఖం ఉండాలా, తెలియకపోయినా పర్వాలేదా? తెలిసి సుఖం ఉండాలి. తెలియకపోతే ఎక్కడ కుదురుతుంది? తెలిసి సుఖం ఉండాలి. కాబట్టి చూడండి, అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని పదార్థాలలో అందరి వ్యక్తులతో వ్యవహరించేప్పుడు, అన్ని అవస్థలలో అంటే జాగ్రత్త స్వప్న సుష్టి అనే అన్ని అవస్థలలో తెలుస్తూ ఉండే సుఖం కావాలి. ఆ సుఖానికే ఇంకో పేరుంది, చెప్పమంటారా ఇంకో పేరు?
ఈశ్వరుడు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈశ్వరుడు అంటే ఆయన అలాగా ఫుల్గా డ్రెస్ చేసేసుకుని అలా సిద్ధంగా ప్రయాణానికి సిద్ధంగా ఉన్నవాడు ఎలా అయితే డ్రెస్ చేసుకుని ఉంటాడో అలాగే దేవుడు కూడా ఆ డ్రెస్ చేసేసుకుని కిరీటము అన్ని ఆభరణాలు అన్నీ పెట్టేసుకుని రెడీమేడ్గా అలాగ డ్రెస్ చేసుకుని ఉంటాడు ఓ చోట నిలబడి ఉంటాడు అని అనుకుంటారు. అలాగా దేవుడు అంటే అలాగా ద్రవ్యమయుడుగా ఉండడు, ఒక పదార్థమయుడుగా మెటీరియల్గా ఉండడు దేవుడు. దేవుడు అంటే చిన్మయుడుగా ఉంటాడు, చిత్ చైతన్యము. ఎటువంటి చైతన్యము? ఆనందఘనమైన చైతన్యం. ఆనందమే చిత్, చితే ఆనందము, అది దేవుడు. అదే సత్, సచ్చిదానంద, అది ఈశ్వరుడు, అదే దేవుడు. ఆ దేవుడే మనం కోరే సుఖము. ఓకే, మంచిది, సుఖమేం కోరి సుఖమే ఈశ్వరుడు అన్నారు, చాలా బాగుంది ఇది. సో మేము ఇంకా ఈశ్వరుణ్ణి వేరే కోరక్కర్లా, మా కోరికలో ఈశ్వరుడు కూడా వచ్చేసాడు, మంచిది. ఇప్పుడు ఈ ఆనందస్వరూపుడైన ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు, మన బయట లేడు, మనలో ఉన్నాడు. మనలో ఎలా ఉన్నాడు? ఆత్మరూపంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కోరే సుఖం మనకి లభించాలంటే ఏం చేయాలి? ఆత్మతోటి సంయోగం ఉంటే కలిస్తే సరిపడుతుంది, ఇది ఆత్మయోగము అని అంటారు. ఈ ఆత్మయోగాన్ని మనం అభ్యాసం చేయాలి, దాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ అభ్యాసము అంటే ఫిజికల్గా చేసే అభ్యాసం ఏం లేదు ఇక్కడ. ఇక్కడ కేవలము అభ్యాసము అంటే జ్ఞానమే. అంచేతనే జిజ్ఞాసురపి యోగస్య, ఆ జిజ్ఞాసు అనే పదం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ యోగము ఫిజికల్ యోగము లేకపోతే ఉపాసనారూపమైన యోగము కాదు, ఇది ఇది కేవలము జ్ఞానరూపమైన యోగము, జ్ఞానయోగము. అంచేతనే ఇక్కడ జిజ్ఞాసు అనే పదాన్ని వేశారు. ఎవడైతే చూడండి, లోకంలో కర్మ ద్వారా సుఖాన్ని పొందుదాము అని ప్రయత్నించేవాడు ఉంటాడు, వాడిని జిజ్ఞాసు అంటారు, చికీర్షు అంటారు. చాలామంది అలాగే ప్రయత్నిస్తూ అలాగే ఉంటారు, కర్మ ద్వారా మనం సుఖాన్ని పొందుతాము. లౌకిక కర్మల ద్వారా సుఖాన్ని పొందుతాము అంటే వాణ్ణి సంసారి లౌకికుడు అంటారు. దేవుణ్ణి పూజించే కర్మల ద్వారా మనం సుఖాన్ని పొందుతాము అని అనుకుంటే వాణ్ణే దైవభక్తుడు అనేదో అంటారు. ఏమండి, కర్మల ద్వారా సుఖాన్ని పొందాలి అని అనుకుంటాడు మానవుడు. కానీ వాస్తవంలో అది కర్మల ద్వారా అంతఃకరణ శుద్ధి కొరకు కర్మని చేస్తే ఆ కర్మ సుఖానికి దారితీస్తుంది తప్ప ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా కాదు. అదర్వైజ్ కర్మల ద్వారా వీడు బంధింపబడతాడు తప్పిస్తే సుఖాన్ని పొందే ప్రసక్తే లేదు. అలాగే ఉపాసన అంటే దేవుడు వేరు నేను వేరు అనే భేదబుద్ధితో చేసే ఉపాసన కూడా అంతఃకరణ శుద్ధి ద్వారా మోక్షానికి దారితీస్తే ఇండైరెక్ట్గా మంచిదే, కానీ అదర్వైజ్ సకామంగా చేసినట్లయితే ఆ ఉపాసన కూడా బంధించేదే తప్ప మోక్షాన్ని ఇచ్చేది కాదు. కాబట్టి వీడు ఆత్మరూపమైన సుఖాన్ని ఆనందాన్ని పొందాలి, ఆత్మయోగాన్ని పొందాలి అంటే జ్ఞానం ఒక్కటే శరణ్యము. అంచేతను యోగాన్ని చెయ్యాలనుకోవడం కాదు, యోగాన్ని ఉపాసించాలనుకోవడం కాదు, యోగాన్ని తెలుసుకోవాలి. జిజ్ఞాసురపి యోగస్య, ఈ తెలుసుకోవాలి అనే ఒక దృఢమైన ఆకాంక్ష ఎవడి హృదయంలో ఉద్బుద్ధమవుతుందో, ప్రకటమవుతుందో, వాడు ఇంకా తెలుసుకోవాలనే కోరిక పుట్టిందంతే. ఆ కోరికని వీడు కార్యరూపంలో పెట్టడం ఇంకా తర్వాయే. అంటే ఏం చేయాలి? ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాలి, గీత పుస్తకం పట్టుకుని వెళ్ళాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి, నిత్యధ్యాసనం చేయాలి, మిత జీవనానికి కావలసిన లక్షణాలు తెలుసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. ఇంకా చేయాల్సిందంతా తర్వాయే. ఇప్పుడు ఊరికే ఒక దృఢమైన ఆకాంక్ష బయలుదేరింది. ఏమని? నేను ఈ యోగాన్ని తెలుసుకోవాలి, ఈ జ్ఞాన యోగాన్ని నేను సాధించాలి, అభ్యాసం చేయాలి అనే దృఢమైన ఆకాంక్ష వచ్చిందంటే, అంతటి ఆకాంక్ష వచ్చిన వ్యక్తి కూడా శబ్దబ్రహ్మ అతివర్తతే, వాడు యోగభ్రష్టుడు మోక్షాన్ని పొందడం దాకా ఎందుకండి? అసలు అది చాలా ముందుకు వెళ్ళిపోయిన మాట అది. అసలు ఈ జ్ఞానయోగాన్ని స్వంతం చేసుకోవాలనే దృఢమైన కోరిక కలిగిన వాడు కూడా మళ్ళీ వెళ్ళి సంసారంలో పడే ప్రసక్తి లేదు, వాడు కూడా ముందుకు వెళ్ళిపోతాడు తప్ప జారిపోయే ప్రసక్తి లేదు.
శబ్దబ్రహ్మ అతివర్తతే. శబ్దబ్రహ్మ అంటే వేదము అని అర్థం. శబ్దరూపంగా ఉండే బ్రహ్మ అది వేదము. వేదమును కూడా దాటేస్తాడు అంటే అభిప్రాయం ఏమిటంటే, వేదంలో ఆరంభం దేంతో ఉంటుంది, కర్మకాండతో ఉంటుంది. ఆ తర్వాత వేదం కొంచెం ప్రోగ్రెస్ అయ్యి కొంత ముందుకు వెళ్ళినప్పుడు ఉపాసన వస్తుంది, ఫైనల్గా జ్ఞానం వస్తుంది. జ్ఞానము ఉపనిషత్తులు. సో వీడు ఆత్మయోగాన్ని నేను పొందాలి అనే దృఢమైన ఆకాంక్ష ఎప్పుడు పెట్టుకుంటాడో అప్పుడు వెంటనే వీడు ఆకాంక్ష యొక్క ప్రభావం చేత కర్మల ద్వారా మోక్షం వస్తుందనే భ్రమ నుంచి బయటపడిపోతాడు, కర్మనిష్ట నుంచి బయటపడిపోతాడు. తర్వాత తీర్థయాత్రలు వీటి వల్ల మనకి మోక్షం వస్తుందని ఆ నిష్ట నుంచి బయటపడిపోతాడు. పాపకర్మలు మానేస్తాడని వేరే చెప్పనే అక్కర్లేదు, అవి ఎలాగూ మానేస్తాడు. తర్వాత ద్వైత భక్తి అంటే భేదపూర్వకంగా ఉండే భక్తి, దానివల్ల మనకేదో ఉద్ధారం అవుతుందనే భ్రమ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి కేవలము అద్వైత ఆత్మనిష్ట వైపే అడుగులు వేస్తాడు. అంటే అర్థం ఏంటి, కర్మకాండ భేదపూర్వకమైన ఉపాసన వీటిని అన్నిటినీ దాటేశాడు, ఇప్పటికే దాటేశాడు. దాన్నే శబ్దబ్రహ్మ అతివర్తతే అంటారు. ఎందుకంటే శబ్దబ్రహ్మ అంటే వేదంలో 3/4 వంతులు ఇదే ఉంటుంది. ఇది కర్మ, భేదపూర్వకమైన ఉపాసనలు ఇవే ఉంటాయి, మెయిన్గా అవే ఉంటాయి. వాటిని అన్నిటినీ వీడు అతిక్రమించేస్తాడు. దీనికోసం యోగి కానక్కర్లేదు, యోగ భ్రష్టుడు కూడా కానక్కర్లేదు. మనం ఈ జ్ఞానయోగాన్ని స్వంతం చేసుకోవాలి అనే దృఢమైన ఆకాంక్ష ఉంటే సరిపడుతుంది. ఆ ఆకాంక్షకి అంత పవర్ ఉంటుంది. ఇప్పుడు కూడా మన మనస్సులో ఉండేటువంటి ఆ ఇచ్ఛకి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. గుర్తించి ఇచ్ఛని చాలా ఫోకస్డ్గా పెట్టుకోవాలి. ఊరికే పిచ్చోళ్ళగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలాగ అనేకములైన కామనలు ఇచ్ఛలు కలిగి ఉండరాదు. అలా చేసినట్లయితే ఆ శక్తి వృధా అయిపోతుంది, తప్పుదారిలోకి వెళ్ళిపోతాడు. ఈ ఇచ్ఛ అనేది ఇది గొప్ప శక్తిది అని తెలుసుకోవాలి. తెలుసుకుని ఈ చిన్న చిన్న ఇచ్ఛలను, ఆ శక్తిని అల్పమైన వాటి ఎడల వినియోగించకూడదు. ఆ శక్తిని అలా కన్సర్వ్ చేసుకోవాలి. చేసుకుని దాన్ని ఈ అల్పములైన చిన్న చిన్న వాటి వెనకాల పరిగెత్తడం మానేసి ఆ ఇచ్ఛని పోగు చేసి ఏకాగ్రం చేసి నాకు ఆత్మయోగము కావాలి అని అటువైపు దాన్ని ప్రసరింపజేయాలి. దాన్ని జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస కూడా ఇచ్ఛయే, జ్ఞాతం ఇచ్ఛ. కానీ ఎటువంటి ఇచ్ఛ, ఆ ఇచ్ఛాశక్తిని సంసారం వైపు నుంచి ఉపసంహారం చేసేసి ఆత్మజ్ఞానము వైపు ప్రసరింపజేసి నాకు ఈ ఆత్మజ్ఞానం కావాలి. అలా ఉండాలి ఇచ్ఛ అంటే. ఎందుకంటే ఇచ్ఛలో ఒక శక్తి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆలోచించండి, వీడు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు, నానో కారు మంచిదే. ఇప్పుడు నానో కారు చెడ్డదని నా అభిప్రాయం కాదు, ఇంకే దృష్టాంతంగా చెప్తున్నాను. ఈ నానో కారు అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు, ఇది మనకు ఉండాలి అని కోరిక బయలుదేరింది అనుకోండి, ఇచ్ఛ బయలుదేరింది అనుకోండి, ఆ ఇచ్ఛ విడిచేది ఏం చేస్తుంది? వెంటనే ఆ టీవీ చూడడం మానేసి అది కట్టేసి ఫోన్ చేస్తాడు. వెంటనే ఎవడికి ఫోన్ చేస్తాడు? మిత్రుడికి ఫోన్ చేస్తాడు. ఏ నేను నానో కారు కొనాలనుకుంటున్నాను రా, ఏం చేయాలరా అని మిత్రుడిని అడుగుతాడు. అంటే మిత్రుడు అంటాడు, నువ్వు రిజిస్టర్ చేయాలంటాడు. ఎక్కడ రిజిస్టర్ చేయాలంటే బ్యాంకులో చేయాలి. వీడు మొన్నటి పొద్దున బ్యాంకుకు పోతాడు, అక్కడ పెద్ద చేంతాడంత క్యూ ఉంటుంది, ఆ క్యూలో నిలబడతాడు. వీడిని ఆ క్యూలో నిలబడి అప్లికేషన్ ఫారం 300 ఉంటారు వాళ్ళు, పెద్ద క్యూలో నిలబడి ఎండకి 300 ఇచ్చి 2 పేజీల ప్రింటెడ్ అప్లికేషన్ ఫారం తెచ్చుకొస్తాడు. దాని ఖరీదు ప్రింటింగ్ ఛార్జెస్తో సహా 30 ఉండదు. అది దానికి 300 ఇచ్చి తెచ్చుకొస్తాడు. దాంట్లో వాడు అన్ని రకాల ప్రశ్నలు, మీ నాన్న పేరు ఏమిటని అడుగుతాడు, ఎందుకు నానో కారికి దానికి సంబంధం ఏమిటి అయినా అడుగుతాడు. ఆ ప్రశ్నలన్నిటికీ శ్రద్ధగా సమాధానం చెప్తాడు. చెప్పి 3,000 కట్టమనో 30,000 కట్టమనో ఏదో ఉంటుంది. ఆ మళ్ళీ క్యూలో నిలబడి కట్టొస్తాడు. కట్టొస్తే నెంబర్ ఇచ్చి 6 వేచి ఉండమంటే 6 వేచి ఉంటాడు. 6 తర్వాత డీలర్ దగ్గరికి వెళ్తే వాడు మళ్ళీ లైన్లో నిలబెడతాడు. ఇన్ని పాటలు పడి వీళ్ళందరి కాళ్ళు పట్టుకుని వాళ్ళు విసుక్కుంటూ ఉంటే సహిస్తూ అవసరమైతే లంచాలు కూడా పెట్టి ఆ మూట తెచ్చుకొస్తాడు. చూడండి ఆ ఇచ్చకి ఎంత శక్తి ఉందో. ది డిజైర్ హ్యాస్ ఎ గ్రేట్ పవర్.
కాబట్టి ఇచ్చ చేసే ముందే మనిషి ఆలోచించుకోవాలి, ఈ ఇచ్చని చేయడానికి తగినంత యోగ్యత దానికి ఉన్నదా అని చూసుకోవాలి. యోగ్యత ఉంది, అది మంచిది, మనకు ఉపయోగపడుతుంది, ఏదైనా కొంత మనకే ఉపయోగపడుతుంది, ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏదైనా సేవ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది, మన ఆధ్యాత్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కూడా అది ఉపయోగం అని అనిపిస్తే మీరు చేయండి ఇచ్చ. లేకపోతే మటుకు ఇచ్చ చేయకూడదు, ఇచ్చని హోల్డ్ బ్యాక్ చేసేయాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఇచ్చని చేసుకుంటూ పోతే ఆ ఇచ్ఛాశక్తి దుర్వినియోగం అయిపోతే అప్పుడు వాడికి ఆత్మయోగము అని ఉంటుంది, ఏదో పుస్తకంలో ఉంటుంది, అది నాకు కావాలి అనే ఇచ్చ పుట్టనే పుట్టదు. ఒకవేళ పుట్టినా అది బలంగా పుట్టదు, దానికి శక్తి ఉండదు. ఎందుకంటే ఈ శక్తి అంతా కూడా అన్నింటిలోనూ వేస్ట్ అయిపోతే ఇంక శక్తి ఉంటుంది. రెండే మధ్యాహ్నం రెండేప్పటికీ సినిమాకు పోవాలని ఇచ్చ పుట్టింది అనుకోండి, సినిమా నుంచి బయటికి రాగానే ఆకలిగా ఉందని కాఫీ హోటల్కి పోవాలని ఇచ్చ పుట్టింది అనుకోండి, అప్పుడు గీతా క్లాసుకి వెళ్ళాలని అప్పుడు ఆ కాఫీ హోటల్ నుంచి బయట ఇచ్చ పుట్టింది అనుకోండి, అది ఏమి ఇచ్చేది, అప్పటికి సగం క్లాస్ అయ్యే ఉంటుంది. పోనీ ఇప్పుడైనా వెళ్దామనుకునే లోపల మీకు ఆటో దొరకలేదో ఏదో దొరకలేదో గీతా క్లాస్ మిస్ అయ్యింది. కాబట్టి అలాగ చిన్న పిసరంత ఇచ్చ వల్ల ఉపయోగం లేదు. ఇచ్చ కలిగింది అంటే అది మంచి పవర్ఫుల్గా ఉండాలి, పవర్ఫుల్ పవర్గా ఉంటుంది, దానికి ఆ శక్తి వస్తుంది. కానీ మీరు ఆ శక్తిని వేస్ట్ కాకుండా రక్షించుకుంటూ రావాలి. కాబట్టి ఆ జిజ్ఞాసురపి యోగస్య, ఆ దృఢమైన ఇచ్ఛాశక్తి ఆత్మజ్ఞానము ఎడల మనం ప్రసరింపజేసినట్లయితే దాని శక్తి యొక్క దాని శక్తి చేత దాని ప్రభావం చేత వీడు శబ్దబ్రహ్మ అతివర్తతే. ఈ కర్మలని ఉపాసనలని బోధించేటువంటి కర్మ ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో వేదంలో భాగాలు, తర్వాత దానాలు తీర్థాలు తపస్సులు ఏమిటేమిటో ఉన్నాయి, అధ్యాత్మం అనే పేరుతోటి ఎన్నున్నాయంటే చెప్పలేనన్ని ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఒకడు అంటాడు ఈ గ్రహం బాగోలేదు ఆ గ్రహం బాగోలేదు ఈ పూజ ఆ పూజ అంటాడు, అదంతా కరెక్టే అవ్వచ్చు. కానీ ఆత్మయోగం కావాలి అనే దృఢమైన ఇచ్చ కలవాడికి దాంతో సంబంధమే లేదు. శబ్దబ్రహ్మ అతివర్తతే, దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతాడు. సో బొంబాయిలో విమానం ఎక్కేసి లండన్కి వెళ్ళిపోయే వాడికి బయటేమో ఫుట్పాత్ మీద ఏవో బొమ్మలు అమ్ముతున్నారు, ఇవి అమ్ముతున్నారు, అమ్ముతున్నారు, సవగ్గా దొరుకుతున్నాయట అంటే వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటితో? అరే పోవా అవన్నీ మాకు అక్కర్లేదు, మేము విమానం ఎక్కేసి లండన్ వెళ్ళిపోతుంటే. సో అరకగ్గా మాకు ఆత్మయోగం కావాలని చెప్పేసి టాప్ దానికి వెళ్ళిపోతుంటే ఇగో ఇక్కడ ఈ కర్మ ఉంది, కర్మ చేస్తే స్వర్గం వస్తుందిట, జ్యోతిష్టోమైన స్వర్గ కామో యజేత అని వేదం చెప్తుంది. అబ్బా ఓ వేదమాత చాలా సంతోషం అమ్మా, నీ ఆశీర్వచనం మాకు చాలా మంచిది, అది ఇంకెవరికైనా చెప్పు అని వీడు ముందుకు వెళ్ళిపోతాడు అంతే. శబ్దబ్రహ్మ అతివర్తతే. లేకపోతే ఇగో ఈ ఉపాసన చేస్తే నీకేమో సంతాన యోగం, అబ్బాయి ఏమి సంతాన యోగం అయ్యా, సంతాన యోగం కలిగిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఒకసారి చూస్తూ తెలుసు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, మాకు ఈ యోగాలు ఏమి అక్కల్లా. సో ఏషాన్నోయం ఆత్మాయం లోకః కిం ప్రజయా కరిష్యామః అని బృహదారణ్యంలో వస్తుంది. మాకు ఈ ఆత్మలోకం వెనకాలం ఏం పడుతుంటే సంతానం కలుగుతుందంట, వేట సంతానం మేమేం చేసుకుంటాం, మాకు అక్కర్లేదు సంతకాలం బాగున్నారు. కిం ప్రజయా కరిష్యామః, మేమేం చేసుకుంటాం ఈ సంతానంతో, మనవడు ముని మనవడు మాకెందుకు ఇవన్నీ అని ముందుకు వెళ్ళిపోతాం. కాదండి, సంతానం అయితే వాళ్ళు తదినం పెడతారు, తదినం పెడితే ఏమిటవుతుంది, నువ్వు అక్కడ పుణ్యలోకాలకు లేకపోవా, మాకు ఆ పుణ్యలోకాలు అక్కర్లా, మేము ఆత్మలోకం కోసం మేము వెళ్తుంటే మాకు ఇవన్నీ చెప్తావు ఏంటి నువ్వు అని ముందుకు వెళ్ళిపోతారు, అంత దాటేసి ముందుకు వెళ్ళిపోతారు. శబ్దబ్రహ్మ ఆ వేదంలో ఉండే కర్మలని ఉపాసనల్ని కూడా దాటేసి ముందుకు వెళ్ళిపోతారు. కేవలం ఆ ఇచ్చకలో అంత బలం ఉందండి, అంత శక్తి, అంత పవిత్రత ఉంది. అలాంటిది ఆ ఇచ్చని కార్యరూపంలో పెట్టి శ్రవణ మనన నిధిధ్యాసనాలతో ముందుకు వెళ్ళిపోతే మిత జీవనాన్ని జీవిస్తూ ఆ ఆత్మనిష్టలో వాడు ఉంటే ఇంకా ఆ మహాత్ముడి గురించి ఇంక చెప్పేదేముంది, చాలా గొప్ప శ్లోకం. సో ఇప్పుడు కంక్లూషన్, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పాఠం వల్ల మనం నేర్చుకున్నది ఏమిటంటే చెప్తున్నారు ఆ శ్లోకంలో.